తూర్పు గోదావరి జిల్లా కాట్రేనుకోన మండలంలోని సచివాలయంలో సచివాలయ ఉద్యోగులకు నూతన యూనిఫామ్లు ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ఫాగింగ్ యంత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ పాలెపు లక్ష్మి ధర్మారావు, జడ్పీడీసీ సభ్యులు నేల కిషోర్ కుమార్, వైస్ ఎంపీపీ ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మన ఏడుకండి సినిమా సరే నెక్స్ట్ ఇప్పుడు సినిమా నెక్స్ట్ సినిమా వచ్చిందండి సార్ అలా చూడండి తీసుకున్నారు సార్ ఒకసారి అలాగే ధర్మ సమితి డైరెక్టర్ దేవీ జానకి గారికి, వైస్ ఎంపీపీ గారు జేసీ గారికి, నల్లా నరసింహస్ గారికి, గ్రామ పదం కౌరు సుధాకర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలకి, సర్పంచులకి, సచివాలయ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం జగన్ గారు సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్స్ ఉచితంగా మూడు జతల యూనిఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి నిర్ణయం అది, ఎందుకంటే నలుగురిలో మీకు మీరు కరోనా సిబ్బంది అని తెలిస్తే గుర్తింపునిచ్చే ఒక ఇది. అలా మీ సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో నా దగ్గర తీసుకొచ్చారు. నేను అది ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. సచివాలయ సిబ్బందికి ఉన్న పర్మనెంట్ చేయడం దానికోసం అది కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టిలో మిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాను. అది కానీ ఏంటంటే టైం అడుగుతున్నారు, మీరు ఏంటంటే వెంటనే చేయమని అడుగుతున్నారు, దాని గురించే నిలుస్తుంది. అది కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదులుకునే పరిస్థితులు అయితే గవర్నమెంట్ లేదు. ఎందుకంటే కోరి తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థనగా సచివాలయం వ్యవస్థనగా మిమ్మల్ని కోరి తెచ్చుకున్నది గవర్నమెంట్. సో మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడున్న కరోనా పరిస్థితులు బట్టి వాటిని బట్టి కొంచెం లేట్ అవుతుందని తప్ప మీ సమస్యను అయితే తీర్చడానికి ఈ ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్తామని చెప్పి, అలాగే ఎంఎస్ఎంబీ డైరెక్టర్ దేవి జానకి గారికి, వైస్ ఎంపీపీ గారు జేసీ గారికి, నల్లా నరసింహస్ గారికి, గ్రామ పదం కౌరు సుధాకర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలకి, సర్పంచులకి, సచివాలయ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం జగన్ గారు సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్స్ ఉచితంగా మూడు జతల యూనిఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి నిర్ణయం అది, ఎందుకంటే నలుగురిలో మీకు మీరు కరోనా సిబ్బంది అని తెలిస్తే గుర్తింపునిచ్చే ఒక ఇది. అలా మీ సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో నా దగ్గర తీసుకొచ్చారు. నేను అది ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. సచివాలయ సిబ్బందికి ఉన్న పర్మనెంట్ చేయడం దానికోసం అది కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టిలో మిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాను. అది కానీ ఏంటంటే టైం అడుగుతున్నారు, మీరు ఏంటంటే వెంటనే చేయమని అడుగుతున్నారు, దాని గురించే నిలుస్తుంది. అది అది కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదులుకునే పరిస్థితులు అయితే గవర్నమెంట్ లేదు. ఎందుకంటే కోరి తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థనగా సచివాలయం వ్యవస్థనగా మిమ్మల్ని కోరి తెచ్చుకున్నది గవర్నమెంట్. సో మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడున్న
కరోనా పరిస్థితులు బట్టి వాటిని బట్టి కొంచెం లేట్ అవుతుందని తప్ప మీ సమస్యను అయితే తీర్చడానికి ఈ ఎమ్మెల్యే గారు కూడా దృష్టి తీసుకెళ్తామని చెప్పి నెక్స్ట్ మన ఏడు గంటల సినిమా సరే సార్ అలా చూడండి సార్ ఒకసారి సికింద్రాబాద్ హైదరాబాద్ దాకా సిందును సమస్య అది